ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి ఈరోజు మన న్యాయ నిర్ణేత గురించి చెప్పాలంటే, ఈయన మాట్లాడినా కవిత లెక్కుంటుంది, పాట పాడినా కవిత లెక్కుంటుంది. సినిమా పాటలు రాస్తాడు, కష్టం పాటలు రాస్తాడు, మనసు బరువైతే పాట రాస్తాడు, అమ్మ మీద కోపం వస్తే పాట రాస్తాడు, అమ్మ మీద ప్రేమైతే పాట రాస్తాడు. ఈయన రాయని విషయం అంటూ ఏది ఉండదు. గా సారే మన సుద్దాల అశోక్ తేజ సారు. అశోక్ సార్కు స్వాగతం. సుస్వాగతం. జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి మరో న్యాయ నిర్ణేత గోరేటి ఎంకన్న సారు. ఆయన పాట ప్రపంచమంతా తిరిగితే ప్రపంచమంతా ఆయన దిక్కు చూసినాయి. కవి గాయకుడు వెంకన్న సారుకు స్వాగతం. సుస్వాగతం. సావరీన్ ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో దుమ్ము దులిపే పాటలతోటి, దుమ్ము దులుపుడే కాదు లొల్లి లొల్లి దేనిక మస్తు మంది రెడీగా ఉన్నారు. నాలుగు గ్రూప్లలో నేనంటే నేనన్నట్టు సై సై అంటున్నారు. మరి వాళ్ళకించి ఈరోజు ముందొస్తున్న గ్రూప్ నేలతల్లి గ్రూప్. నేలతల్లి టీం నుండి మన ముందుకు వస్తున్నారు స్వాతి వాసు. ఏం పాట పాడతారు? దూరం చేను దున్నమాకు దిన్నెలెక్కి చూడమాకు. దూరపు చేను దున్నమాకు దిన్నెలెక్కి చూడమాకు. దిన్నెలెక్కి చూడమాకు. సరే పాట అయినాక పాట సంగతి మాట్లాడుకుందాం. మంచిదా? పాడు. సేలల్లోన కొత్త పల్లె సేలల్లోన కంది బాగా పండినది. కొత్త పల్లె సేలల్లోన కంది బాగా వండినది. కంది గొయ్య వస్తావే మమ్మీ చిన్నారి సుబ్బులు. కంది గొయ్య వస్తావే మమ్మీ కంది గొయ్య. వర్రిగొయ్యా వస్తావే మమ్మీ చిన్నారి సుబ్బులు. వర్రిగొయ్యా వస్తావే మమ్మీ. గొడుగే బట్టయ్యా
కొనిగెనూరు సేలల్లోన పరిగె బాగా పండినాది, కొనిగెనూరు సేలల్లోన పరిగె బాగా పండినాది. పరిగగొయ్యా 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 వస్తావే మమ్మీ చిన్నారి సుబ్బులు, పరిగగొయ్యా వస్తావే మమ్మీ. పరిగెనేను కొయ్యాలేను వల్లు బాగా అలసిపోయే, పరిగెనేను కొయ్యాలేను వల్లు బాగా అలసిపోయే. పరిగగొయ్యను 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 రహాలే నప్పి కొండహాల రెడ్డి, పరిగెనేను కొయ్యాలేను రా పరిగెనేను కొయ్యాలేను రా కొండహాల రెడ్డి, పరిగెనేను కొయ్యాలేను రా పరిగెనేను కొయ్యాలేను రా కొండహాల రెడ్డి, పరిగెనేను కొయ్యాలేను రా. స్వాతి ఎప్పటిలెక్కనే మంచి ఊపున పాటతో వచ్చినాను. నీ కథ గురించి సార్ ఏం చెప్తారో విందాం. మంచిదా అశోక్ సార్, ముందు మీరే చెప్పండి. ఏ పాట తీసుకొచ్చినా చాలా మంచి పాట. దూరపు ఓడెందుకు, అక్కడ దూనుడెందుకు, కంటి ముందరున్న ఉల్వసేన దున్నుకుంటే పోద్ది కదా. బట్ ఇందులో చాలా చమత్కారాలు ఉన్నాయి. ఇందులో ఇప్పి చెప్పొద్దు కప్పించొద్దు, అయినా ఈ చమత్కారము ఈ శృంగారము ఈ ఆనందం అనేది జానపదం లోపల సహజంగా ఉంటుంది. అది ఆఖరికి వచ్చే వరకల్లా గోరుమీటి గొడుగు పట్టమంటుంది. ఎంత బాగుందంటే గోరుమీటి అంటే మనము ఎనకటి చిత్రలల్లా ఇట్లా ఒకటి ఇట్లా ఒత్తాలి, ఒత్తగానే పైకి పోతుంది. కొంచెం ఒత్తు నాకు నీడవట్టు అన్నదాన్ని ఎంత చమత్కారంగా గోరుమీటి గొడుగు పట్టు. చాలా బాగా పాడినావమ్మ వాసు, నువ్వు బాగా పాడినావు. బట్ ఆ అమ్మాయిని అందుకోవడంలో నాకు ఎందుకో కొంచెం నువ్వు వెనకనే ఉన్నాడు అనిపించింది. ఇద్దరు దూసుకుపోయేటట్టుగా పాడాలి. సరే సరే సార్, ఎంకన్నా సార్ మీరు చెప్పండి. బాగుంది, అక్కడే మంచి పాటలు ఇస్తావు అమ్మా. నువ్వు ఇతను ఉత్సాహం దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయాలి, నలగాల పాట నీకు. ఈ రాయలసీమ పాటల్లో రాయలసీమకున్న తత్వాలకున్న మార్మిక సాంప్రదాయం రాయలసీమ జానపదాలకు ఉంటుంది. హృదయం స్పందించే వెనుకబాటు మిట్ట ప్రాంతాల్లోని పరిమితత్వం ప్రశాంతం సహజత్వం ఉన్న పాటలను బలదిస్తారా మీరు అసలు. నాకు ఈ వేదికకు రావటం తెలుగు సాహిత్యానికి మొత్తం జీవితానికి గొప్ప విలువలు ప్రసాదించినట్టు. నీవు తెచ్చిన పాటను అనుసరించి పాటను అనుసరించి మరి వాసుకి తొమ్మిది. అశోక్ సార్ మీరు చెప్పండి. స్వాతికెన్ని వాసుకెన్ని పది, వాసు తొమ్మిది. చూస్తున్నారు కదా ఇంత మంచి పాటలు వింటుంటే పానం ఏమంటుంది, అబ్బా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలంటుంది. సావరీన్ ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము. సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్ ముదిరెడ్డిపల్లి జడ్చర్ల కేవలం 16,99,000 రూపాయలకే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. సకల సదుపాయాలతో అందరికీ అందుబాటు ధరలలో తక్షణ నివాసయోగ్యమైన ప్రశాంత వాతావరణంలో మీ కలలను సాకారం చేయడానికి మీ ముందుకొచ్చింది సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్. జాతీయ రహదారి 44 ప్రక్కన జడ్చర్ల ఫార్మా సెర్చ్ కు అతి సమీపంలో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యం, ప్లే గ్రౌండ్, పార్క్, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ సౌకర్యం కలదు. సంప్రదించండి సావరీన్ ఎస్టేట్స్. సెల్ నంబర్ 8499017200. తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. ఫుడ్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల తృప్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా 12 సంవత్సరాల నుంచి ఐస్ క్రీమ్ రంగంలో ఉన్న తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ మరిన్ని కొత్త రుచులతో రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. బెంగళూరు నేషనల్ హైవే కి అతి సమీపంలో తక్షణ నివాస యోగ్యమైన విశాలమైన బేటీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, సకల సదుపాయాలతో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో 100% వాస్తు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 8499017200. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత, ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు.
నో మెయింటెనెన్స్. మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయం కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు పాతాళ గంగ. ఈ డ్యూయట్ సాంగ్ చూసిన తర్వాత రే ఇంకొక డ్యూయట్ సాంగ్ వచ్చి ఉంటే బాగుండని అనుకుంటున్నారు కదా. మట్టి పరిమళం నుండి వస్తున్నారు స్రవంతి నరు. నవీన్ శ్రవంతి అక్క ఏం పాట పట్టుకొచ్చిండ్రు? ముట్టు ముట్టు సుఖా బొట్టు నడుమా నల్లాని బొట్టు. షురు చేయండి. వంకర నడుము దిపోతుంటే వంకాయ రంగు సీర గట్టి వంకర నడుము దిపోతుంటే ఓ పిల్ల కుమరగూడెం కళ్ళు దాగి కూలబడింది నెల్లు చుమకలాడి కళ్ళు తెర సోపు చెయ్యకెళ్ళు నగు దిపోతుంది ఒళ్ళు. పట్టుకు మూడు పొట్లు గడితే పుట్టుకు మూడు పట్లు గడితే ఓ పిల్ల కుమ్మరు గూడెం కళ్ళు దాగి కూలబడితే నెల్లు చుమకలాడి కళ్ళు జర సోపు చెయ్యకెళ్ళు నగు దింపుతుంది ఒళ్ళు. కుమ్మరగూడెం కళ్ళు దాగి కూలబడింది నెల్లు చుమచుమకలాడి కళ్ళు తెర సోపు చెయ్యకెళ్ళు నగు దిపోతుంది ఒళ్ళు. నవీన్, మరి కళ్ళు ఎట్లుందో కళ్ళు పాట ఎట్లుందో సార్లను అడుగుదాం. ముందు అశోక్ సార్. చాలా హుషారైన కళ్ళు మాకు కూడా దిప్పుతుంది ఒళ్ళు. కళ్ళు అంటే నాకు కూడా బాగా ఇష్టం. బాగుంది, ఇద్దరు బాగుపడారే. వెంకన్న సార్ మీరు చెప్పండి. మంచి బీట్ సంప్రదాయం పాట తెచ్చినారు. పాట ఊగిపోయింది. అసలు కొంచెం అమ్మాయిని అందుకోవాలి. ఎప్పుడైనా మా పాడుతుంటే సమవుజ్జులు ఉంటే లాగుతుంది.
సమ వచ్చి లేనప్పుడు లాక్కపోయేటట్టు ఆమె అదృష్టం ఏంటంటే నేను ఎక్కువ లాగుతలేదు ఆ చిన్నపాప లేక. బాగుంది, మంచి మంచి జనరంజకంగా ఉంది. మీరేం తప్పులు వాళ్ళే. ధన్యవాదాలు సార్. అశోక్ సార్ మరి మార్కులు. ఓ పిల్ల ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు దత్తు. దత్తేం పడతాడో చూద్దాం రా దత్తు. దత్తు ఏం పాట పాడతావు? ఇప్ప ఇప్పల కింద అని ఒక మంచి మెలోడీ పాట. ఇప్పల కింద ఇప్పల కింద ఇగ చూడే గోపమ్మ, వల్లవరి మందో ఇగ చూడే గోపమ్మ. ఇప్ప ఇప్పల కింద ఇప్పల కింద ఇగ చూడే గోపమ్మ, వల్లవరి మందో ఇగ చూడే గోపమ్మ. గొల్ల మందలకెళ్ళి ఎల్లవర కృష్ణ ఎల్లుండే ఆకాశి, ఎల్లవర కృష్ణ ఎల్లుండే ఆకాశి. పెట్టి పల్లెల్లు వరసి కాలాకే పొక్కులచ్చే, పాల పొంగచ్చే కాలాకే పొక్కులచ్చే. పరుబండగల పెట్టి పల్లెల్లు వరసి కాలాకే పొక్కులచ్చే, పాల పొంగచ్చే కాలాకే పొక్కులచ్చే. పట్టాలు సుట్టాలు చేసి ఎల్లమ్మ వడలోకి, సల్లమ్మ సల్లా ఎల్లమ్మ వడలోకి. పట్టు ఈ పట్టాలు సుట్టాలు చేసి ఎల్లమ్మ వడలోకి, సల్లమ్మ సల్లా ఎల్లమ్మ వడలోకి. పిల్లోడు ఎంతగడు సోడే నీళ్ళు ఉన్న బయలోన, తాన మాడిండే నీళ్ళు ఉన్న బయలోన. గొల్లుల పిల్లోడు ఎంతగడు సోడే నిండు ఉన్న బయలోన, తాన మాడిండే నిండు ఉన్న బయలోన. నిండు ఉన్న బయలోన, తాన మాడిండే నిండు ఉన్న బయలోన. నిండు ఉన్న బయలోన, తాన మాడిండే నిండు ఉన్న బయలోన. ఇగో మన జానపదంలా ఒక తాళంలో వాడు తెలుసు మనకి, ఏకమార్లు దోమార్లు తీన్మార్లు గిసుంటి అన్ని మస్తు ఉంటాయి. కానీ నువ్వు వాడింది ఉన్న చూడన్నా అది ఏ తాళమో ఏందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ ప్రశ్న ఆర్కెస్ట్రాలో అన్నలోనే అడుగుదాం. అడుగుదామా అన్న, ఈ పాట ఏం రాగం ఏం తాళం అన్నా? నువ్వు ఎట్లా వాడినో అడుగుదాం సార్. దత్తు పాట ఎట్లున్నది సార్? చాలా క్లిష్టమైనటువంటి పాట, చాలా ఈజీగా ఈజీగా ఆడుకున్నట్టు పాడేసిండు అబ్బాయి. శాస్త్రం ముందు కాదమ్మా, ముందు సృజన. సృజన వస్తుంది తర్వాత. ఈ సృజన బహుశా ఇదే కావచ్చు అని దానికి తాళాలు రాగాలు తర్వాత వచ్చినాయి. మొట్టమొదలు తాళాలు పుట్టి శాస్త్రం పుట్టి తర్వాత పాట పుట్టలే. పాట పుట్టినాక దాని వెంబడి నీడ లెక్క, దాని వెనుక పని మనుషులు లెక్క, దాని వెనుక అనుచరులు లెక్క శాస్త్రం నడిచొచ్చింది.
పోతే నీకు అద్భుతంగా వాళ్ళు నీకు నీ తోడు వచ్చినారు. దత్తు సూపర్ అమ్మా. ఒరే టెంకన్న సార్, చాలా గొప్ప పాట. బాణి అయితే కూడా అద్భుతమైన బాణి. ముక్తాయింపులో నీవు ఇస్తున్నారా, అది గమక ఉందిగా, అది ఫోక్ గమకమే కావచ్చు, చాలా అందంగా ఉంది. చాలా కృష్ణ సంగీతంలో విశ్వనాథ్ ఇస్తున్నారనా, మురళి వాయిస్తుంటే వెళ్ళిపోతుంది భర్త నడి రాత్రి. అట్లా మమ్మల్ని అందరినీ నీ పాటతోనే రేపల్లెలకు గొల్లవాడాల్సి నిజంగా ఎక్కడో గొల్లలో పిల్లడు వచ్చి వాళ్ళు మార్కులు అడుగుదామా. సరే అశోక్ సార్. వెంకన్న సార్, సావరీన్ ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు. సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్ ముదిరెడ్డిపల్లి జడ్చర్ల కేవలం 16,99,000 రూపాయలకే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. సకల సదుపాయాలతో అందరికీ అందుబాటు ధరలలో తక్షణ నివాస యోగ్యమైన ప్రశాంత వాతావరణంలో మీ కలలను సాకారం చేయడానికి మీ ముందుకొచ్చింది సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్. జాతీయ రహదారి 44 ప్రక్కన జడ్చర్ల ఫార్మా సెర్చ్ కు అతి సమీపంలో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యం, ప్లే గ్రౌండ్, పార్క్, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ సౌకర్యం కలదు. సంప్రదించండి సావరీన్ ఎస్టేట్స్. సెల్ నంబర్ 8499017200. తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. ఫుడ్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల తృప్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా 12 సంవత్సరాల నుంచి ఐస్ క్రీమ్ రంగంలో ఉన్న తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ మరిన్ని కొత్త రుచులతో రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత, ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు, నో మెయింటెనెన్స్, మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయము కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు పాతాళ గంగ. సావరీన్ ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో జాజిమల్లి టీమ్ వాళ్ళు ఈ టీంలకేం చూస్తున్నాడు సూరి, మెలోడీ పాటతోటే వస్తున్నాడు రా సూరి. ఏం పాట పాడుతావు? పోవంగా పోవంగా పొలి పండు దొరికే. మంచి సూరి, మరి పాట విందామా? ఓకే. ఇసరావే మా వదిన ఇసానా గరిదా ఇసరీనా పోదమ్మా ఈ
చాలా గొప్ప పాట తీసుకొచ్చినావు. కన్ఫ్యూజన్ ఏంటంటే ఇసిరినా బోదు చెమట, కడిగినా బోదు మావారి చెమట. ఆ చెమట సిరిమల్లె చెమట. అసలు చెమట వేరు, సిరిమల్లె వేరు. చెమట యొక్క వాసనని సిరిమల్లెలాగా పెట్టడం అనేది ఎంత గొప్ప విషయమయ్యారు. ఆ చెమట గురించి ఆమె ఎంత అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చిందంటే, ఆ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చివరికి మొలక మొలిసిందంటదే. మొలక మొలిసింది అంటే ఆ అమ్మాయి నిలదప్పిందని అర్థం. కేవలం చెమట వాసనతోటి భార్యాభర్తల సాంసారిక జీవితాన్ని ఇంత అద్భుతంగా, ఇంత సున్నితంగా, ఇంత సుకుమారంగా అల్లుకున్న ఆ తల్లికి పాదాలకు దండం పెట్టాలి. వెంకన్న సార్, హెచ్ఎంటీవీ జానపద నృత్య ఒక పుస్తకం వేయాలి. ఎందుకంటే అంత సాహిత్య విలువలున్న పాటలు 10-15 సార్లు విన్నాము, పాల్గొన్నాం, కానీ మొదటిసారి మొత్తం ఈ జానపద నృత్య రేపులో అంత లిరికల్ వాల్యూ ఉన్న పాటలు తీసుకొస్తుంది. మార్కులు మరి అది వెంకన్న సార్. సావరీన్ ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో ఇప్పుడు మళ్ళా నేలతల్లి టీం నుండి వస్తున్నాడు ప్రకాష్. ఏం పాట పాడుతున్నావు? రంగు రంగుల రేఖదేరా. సరే పాట షురు చేద్దామా? రంగు రంగుల రేఖ దేరా, నువ్వు రంగు రంగుల
రంగు నాకు రంగు రంగుల రంగదేరా ఓ రంగు రంగుల తీరదేరా నే తిరణాల పోతాను ఓ మామ రంగయ్య రంగు రంగుల పూలుదేరా సార్ పాట మంచి పాట తెచ్చుకున్నావు. పాడేటప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అవుతుంది, పెద్ద దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎదురు దెబ్బలు తగలకుండా మనం చేరదలుచుకున్న చోటుకి చేరేవాడు గొప్పవాడా, ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత చేరేవాడు గొప్పవాడా అంటే నేనేమంటానంటే, ఎవరికి ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతాయో వాడే నిజమైన గొప్పవాడు. జీవితం అన్న తర్వాత ఎదురు దెబ్బలు తగలాలి, అవమానాలు పడాలి, ఆశాభంగాలు పడాలి. కాబట్టి భగవంతుడు నిన్ను అద్భుతమైన శిల్పములా చెక్కడం కోసమే ఈ ఉలి దెబ్బలు నీకు తగులుతున్నాయనుకో. ఓకేనా వెంకన్న సార్? చిన్నాడు కదా అట్టేతరం చెప్పలేగలి. మంచి గొంతు బాగుంది, మంచి వాయిస్ భలే ఉంది. నీకు ఆ పాట ఇచ్చిన తప్పది, అది తిరణాలనేమో ఆంధ్ర పదం, ఒట్టి చేపలు ఇది కళ్ళు తెలంగాణ పాటనే. అది ఒరిజినల్ జానపదం ఎప్పుడు కాదు, దాని బాణి కూడా జానపదం కాదు. దాని జానపదం కానప్పుడు నీకు పాడుతున్నప్పుడు నీకు ఆ భావన రాదు. ఏడ మామూలు ప్రజలు ఉంటారు అనుకోండి, చుట్ట మూత కాకు చుట్ట చుట్టుకున్న తరిపోయి పాటలు నుండి సెల్ ఎవరు వాడడం అంత అనుకోండి, అక్కడ నిజంగా నీకు ఒరిజినల్ జానపదం దొరుకుతుంది. ఆ పని చేయి నీకు. సార్ మళ్ళీ మార్కులు సార్ 8 8. చూస్తున్నారు కదా ఇంత మంచి పాటలు వింటుంటే పానం ఏమంటుంది, అబ్బా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలంటుంది. సావరీన్ ఎస్టేట్స్, రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమం. తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్, క్రీమ్ విత్ ఏ డ్రీమ్. ఫుడ్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల తృప్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా 12 సంవత్సరాల నుంచి ఐస్ క్రీమ్ రంగంలో ఉన్న తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ మరిన్ని కొత్త రుచులతో రాక్సీ ఐస్ క్రీమ్, క్రీమ్ విత్ ఏ డ్రీమ్. బెంగళూరు నేషనల్ హైవే కి అతి సమీపంలో తక్షణ నివాస యోగ్యమైన విశాలమైన బేటీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, సకల సదుపాయాలతో, డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో 100% వాస్తు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 8499017200. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత, ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు, నో మెయింటెనెన్స్, మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయము కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు పాతాళ గంగ. సావరీన్
ఎస్టేట్స్ రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్స్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజయ్ కుమారి సిద్ధంగా ఉంది, నేను వాడతాని సిద్ధంగా ఉన్నది, కానీ ఏడికెంచి వస్తుందన్న ఆలోచన వచ్చింది కదా, మన మట్టి పరిమళమే నాయ విజయ్ కుమారి రా. ఏం పాట తెచ్చినావు? లక్కు లుక్కు మానియాక. అరే, అంటే శుక్రవారం ఒక్క పొద్దులు ఉంటాం కదా, ఆకలి అవుతుంది కదా కడుపులో. మా మామని ఆకలి తీర్చమని అడగలేదు కానీ కొత్త చీర అడుగుతున్నా. మంచి పాటతో వస్తావని అనుకుంటాను, నువ్వు రాగానే ఇప్పుడు చూద్దాం మన పాట. సరే, లక్ష్మి నా దగ్గర లాలి కాని మందున్నది. లక్కు లుక్కు మానియే, లక్కు లుక్కు మానియే, శుక్రవారం ఒక్క పొద్దుల మదన మదనంత సీర నా కంపు మామ. సీరలో మాయదారి తేలున్నది, సీరలో మాయదారి తేలుంట లక్ష్మి నా దగ్గర లాలి కాని మందున్నది. ముందు అసలు ఆ చీర జర గట్టికి ఇట్లా దులుపు. అవును, చాలా భయం. దులుపాల దులుపాల, ఎందుకంటే ఆడ నిజంగా తేలున్నదేమో నాకు అనుమానం అయితే. చాలా బిత్తిరి ఎదవా మామ, బిత్తిరి ఎదవట. సార్ పాట ఎట్లున్నది సార్? పాటలో మీరు అనుకున్నట్లు ఏం లేదు, చీరలో ఉన్నది తేలు కాదు, తేలు అంటే ఇక్కడ కోరిక. మరుగున పెట్టి తేలున్నది మామ అని చెప్తే ఆ మామ విత్రేదవ కాదు, మహా చిత్ర విధవ. ఆ కోరిక తీర్చినందుకు లాలి కాని మందున్నది. చాలా మంచి పాట. ఇగో ఇలాంటి మాకు కూడా పరీక్ష పెట్టి పాటలు మేము కావాలని కోరుకుంటాం. ఇది వెంకన్నకు నా కోసమే కాదు, ఇది టోటల్ మన తెలుగు ప్రజల కోసం. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ మేధావులు, కవులు, పండితులు, శాస్త్రజ్ఞులు,
జానపదంలో కూడా మేము కూడా అర్థం చేసుకోలేనంత అద్భుతమైన సముద్రం దాగి ఉంది. చీరలో తేలున్న ఎంత ఎంత సాంకేతికం. ఇలాంటి అద్భుతమైన పాటలు మా ఇంకా నన్నట్టు రాయలసీమలో ఇంకా బతుకునడానికి కారణం ఏంటంటే మా సినిమా వాళ్ళ కెమెరా కన్ను రాయలసీమ జానపదం మీద పడలా. అంతెందుకు, మీరు వాడినటువంటి మామూలు పాటలు మేము ఎన్నో సినిమాల లోపల రాసి 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 మాకే మొహం కొట్టేసింది. ఇప్పుడు ఈ పాటలు వింటుంటే అబ్బా ఇటువంటి పాటలు మాకు తగలలేదే, రాస్తే మాకు పేరు వచ్చేది కదా అలా అనిపిస్తుంది అంటే అక్కడ సినిమా వాడి యొక్క వ్యాపార నేత్రం అమ్ముకునే కన్ను అక్కడ పడలేదు కాబట్టి అక్కడ చిరంజీవిగా అద్భుతమైన పాట పాట పాడినావు విజయ్ కుమారి. పాట అద్భుతంగా ఉంది, నువ్వెట్లాగూ చంపేస్తావు. వెంకన్న సార్ మీరు చెప్పండి. అన్న ఒక మంచి మాట చెప్పినాడు, సినిమా కన్ను వాళ్ళేదని నేను ఒక పాటలు రాసినాను. పూసిన పూలకు దోసి లొగ్గితే వాసన గంధం పంచునురా, కోసి మెడలో వేసుకుంటే అది వాడి తాడై మిగులునురా. అంటే వాటిని చూడాలా, హిమాలయ పర్వతంలో పూసిన బ్రహ్మకమలం అన్నట్టు చూడు దండం పెట్టాలా. ఈ జానపదాలను అదృష్టం ఏంటంటే చాలామంది రచయితలు వీటి పరిశోధన చేసినారు, విశ్వవిద్యాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి, చాలామంది ఉన్నారు, కానీ ఇట్లాంటి పాటలు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలియదు. ఇవి కనుక ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే వీటికి నోబెల్ వచ్చినా వస్తాయి అంత గొప్ప కవితలు. చాలా క్రిటికల్ సాంగ్ అది, మదన మదనంత ఆ తాళం పోతుంది అక్కడ, ఎవరికైనా ఎంత పరిణితి తాళం పోకుండా మొత్తం చాలా బాగా పరిణతి కలిగిన సింగర్ మాత్రం అటు పాడగలరు, బాగా డెప్త్ ఉంది నీకు ఆ పాట. లక్కు మక్కు లక్కు మాని లక్కు మక్కు మాని ఏ మదన మదన అని తాళం విరుగుతాడు, తాళం విరిగే ఒక బార్లో విరిగే అవకాశం ఉంది, కానీ నీకు తాళం విరగొట్టకుండా పోతున్నావు సో అసలు ఆర్కెస్ట్రా యాడ్స్ అప్ నీకు. చాలా చాలా టాప్ సాంగ్ తీసుకొచ్చావు, టాప్ పోవానావు, దుమ్ము లేపినావు. అశోక్ సార్ మార్క్. ఓహో వెంకన్న సార్. సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్ ముదిరెడ్డిపల్లి జడ్చర్ల కేవలం 16,99,000 రూపాయలకే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. సకల సదుపాయాలతో అందరికీ అందుబాటు ధరలలో తక్షణ నివాస యోగ్యమైన ప్రశాంత వాతావరణంలో మీ కలలను సాకారం చేయడానికి మీ ముందుకొచ్చింది సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్. జాతీయ రహదారి 44 ప్రక్కన జడ్చర్ల ఫార్మాసెర్చ్ కు అతి సమీపంలో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యం, ప్లే గ్రౌండ్, పార్క్, 100% వాస్తు, స్పాట్ రిజిస్ట్రేషన్, లోన్ సౌకర్యం కలదు. సంప్రదించండి సావరీన్ ఎస్టేట్స్. సెల్ నంబర్ 8499017200. తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. ఫుడ్ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల తృప్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా 12 సంవత్సరాల నుంచి ఐస్ క్రీమ్ రంగంలో ఉన్న తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీమ్ మరిన్ని కొత్త రుచులతో రాక్సీ ఐస్ క్రీమ్ క్రీమ్ విత్ ఏ డ్రీమ్. బెంగళూరు నేషనల్ హైవేకి అతి సమీపంలో తక్షణ నివాస యోగ్యమైన విశాలమైన బేటీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ పార్క్, సకల సదుపాయాలతో డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ తో 100% వాస్తు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 8499017200. ఫాల్కన్ పంప్స్ స్టెయిన్లెస్ స్టీల్ టెక్నాలజీ యొక్క జన్మదాత, ఇంకా మీ విజయానికి తోడు నీడ. మీ గృహ మరియు వ్యవసాయ అవసరములకు అతి తక్కువ విద్యుత్తును వినియోగించే పంపులు, నో మెయింటెనెన్స్, మీకు అందుబాటులో 24 గంటలు సర్వీస్ సదుపాయము కలదు. ఫాల్కన్, ఇది పంపు కాదు పాతాళ గంగ. జానపదం దుమ్ము రేపు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సావరీన్ ఎస్టేట్స్, రాక్సీ ఐస్ క్రీమ్ మరియు ఫాల్కన్ పంప్ సమర్పించు జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో పల్లె గొంతుల నుండి వస్తుంది అనిత. మరి అనిత ఏం పాట తెస్తుందో చూద్దాం రా అనిత. అసలు ఏం పాట పాడుతున్నావు చెప్పు. బోలు బోలు కట్ట మీద. ముందు పాట పాడదాం తర్వాత మాట్లాడుకుందాం.
మంచి పాటను పట్టుకొచ్చినావు, మస్తు ఆడిచ్చినావు. మరి పాట ఎట్లుందో తెలుసుకుందామా అశోక్ సార్? నా దూర అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నా దూర అంతే కదా? అవును సార్, దూర. నా మనసు లేడేమో అంటే నా మనసులో లేడేమో అంతే కదా? అవును సార్. పగలైతే దురవేరా రాత్రి నా రాజురా, రాత్రి నా రాజురా. రెండు బాగున్నాయి, పాట బాగుంది, హరిత పాడినటువంటి తీరు కూడా బాగుంది. చాలా బాగుంది హరిత. వెంకన్న సార్, పాటలో విషయం కంటే గాత్రం చాలా టాప్ గాత్రం. అబ్బో మామూలు పిచ్చిగా. థ్యాంక్ యూ సార్. వాళ్లకు తగినట్టు కనుక సేకరణ ఉండి అందులో నలిగితే ఆ గొంతులో లేచిపోదు, మామూలు గొంతు కాదు నిజంగా. అదే అది ప్రధానంగా ఒకటి అంటే సాహిత్యం మమ్మల్ని ఆకర్షించకుండా నేను ఒక బీటును పర్ఫెక్ట్ చేసి మార్కులు కొట్టిస్తాను. మార్కులు చూద్దాం. ఇంకొక పాట నేను కూడా వాడతా ఉంటుంది నిఖిత. జాజిమల్లి టీం నుండి వచ్చి మంచి ఫాస్ట్ బీట్ను ఆడుతా అంటున్నావు కదా నిఖిత, మరి రా. జానపదం దుమ్ము రేపు కార్యక్రమంలో ఉన్న అందరికన్నా చిన్నది. నేను వారిచ్చు, నువ్వు వారిచ్చు, ఆడియన్స్ అందరూ వారిచ్చు. కాబట్టి నువ్వు ఒక మంచి పాట వారిచ్చు. మన పాట దుమ్ము రేగొట్టిను
మంచిగా వాడినావు అంటే ఒక స్టెప్ ఎక్కిన వచ్చేలే. మరి పాట ఎట్లున్నదో సార్ అని అడుగుదా. పాటకు అర్థం కూడా చెప్పాలి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. అంటే ఏంటి అర్థం సార్? బావ కోసం అంటే రొట్టెలు అవన్నీ చేశాను సార్. అయితే బావ వచ్చి తినలేదు, ఒక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాను. అందుకని పాట చాలా బాగుంది. పాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ స్పీడ్లో ఆ డ్యాన్స్లో ఒక్కో అక్షరం పూర్తిగా అంటలేవు. అది ముందు ముందు చాలా జాగ్రత్తగా మేము చూస్తాం కాబట్టి జాగ్రత్త పడమ్మాయి. గత ఎపిసోడ్కి ఇప్పటికి ఉంటే శృతి పూరే మంచి అంటే చాలా మెరుగుంది. ధన్యవాదాలు సార్. వెంకన్న సార్ ఇంత మంచి పాటలు విన్నాక నాకు ఒకటి అనిపించింది, ఏంటిది? మళ్ళీ వచ్చే ఆదివారం రెడీ ఉండుండి మీ దగ్గరికి నేను వస్తా మస్తు జానపదాలతో. అంతవరకు సెలవా. దండాలు దండాలు దండాలు. లక్ష్మి నా దగ్గర లాలి కాని మందున్నది. లక్కు లుక్కు మానియే లక్కు లుక్కు మానియే శుక్రవారం ఒక్క పొద్దుల మదన మదనంత సీర నా కంపు మామ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సావరీన్ వారి పాలమూరు ఈకో విలేజ్ ముదిరెడ్డిపల్లి జడ్చర్ల, తృప్తి వారి రాక్సీ ఐస్ క్రీం, క్రీం విత్ ఏ డ్రీమ్, ఫాల్కన్ ఇది పంపు కాదు పాతాళ గంగ.